Vishnu Puranam, Vishnu Puranam, Vishnu Puranam. Jeeva Jnanam Brahma Jnanam Osage Shri Vishnu Puranam. నేను మాతని, భూమాతని, స్వార్థం ఇంకా లోభం అనే భావనలు ఎవరి హృదయాల్లో ఉంటాయో వారు ఇది కూడా ఆలోచించలేరు. చివరిలో వారి సుఖాన్ని కూడా మాయం చేస్తుందని. కైకేయి పుత్ర ప్రేమలో అంధురాలై ఇది కూడా ఆలోచించలేకపోయింది. శ్రీరాముని నుండి అధికారం వశీకరించుకుని నిజానికి తన సుఖశాంతుల్నే పోగొట్టుకున్నదని, ఈ స్వార్థం ఇంకా లోభం ఆమె మాంగళ్యాన్ని కూడా తుడిచివేసి తన భర్త యొక్క చితిలోని బూడిదిగా మారుస్తుందని ఆమె ఇది కూడా తెలుసుకోలేకపోయింది. ఇది దుఃఖానికి అంతం కాదు, ఆరంభమని. నేను ఒక అపరాధం చేశానని తెలుసు. మిమ్మల్ని క్షమాభిక్ష కూడా అడగలేను. ఇప్పుడు అందనంత దూరం వెళ్ళిపోయారు మీరు. ఈ చిత్తాగ్ని కేవలం మృత శరీరాన్ని పూర్తి చేసుండొచ్చు, కానీ నేను మాత్రం మీ జీవితాన్ని బూడిది చేసేశాను. స్వయంగా నా చేతులతోనే నేను వైదేవ్యం కొని తెచ్చుకున్నాను. మీరు ఆదేశించారు మృత శరీరాన్ని కూడా నేను స్పృశించకూడదని. కానీ ఇప్పుడు మిగిలింది బూడిదే, కేవలం బూడిదే మిగిలింది. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఆగు. నా చితాభస్మం కూడా ముట్టుకునే ప్రయత్నం చెయ్యకు. నువ్వు స్పర్శిస్తే నా ఆత్మకు శాంతి లభించదు. అంటే ఈ అభిశాపం నేను మరణించే వరకు నా వెన్నంటే ఉంటుందా? అవును, నేనైతే చితాగ్నిలో క్షణాల్లో బుడిదైపోయాను. కానీ నా శాపం నిన్ను ఆ జన్మాంతం వెంటాడి వేధిస్తూనే ఉంటుంది. ఇదే నీకు సరైన శిక్ష, సరైన దండన, సరైన దండన.
చూస్తూ ఉండగానే మనం ప్రయాగ చేరుకున్నాం. ఇది పుణ్యస్థలం. ఎంత అద్భుతమైన దృశ్యం ఇది! చూస్తుంటే భూలోక స్వర్గంలా ఉంది. అందరూ అంటారు నీటికి రంగే ఉండదని, కానీ నాకు ఈ జలమంతా రంగురంగులుగా కనిపిస్తోంది. ఈ దృశ్యానికి కారణం ఏమంటే మూడు నదుల సంగమం. ఇక్కడ గంగా యమున నదులతో సరస్వతి కలుస్తుంది. సరిగ్గా చెప్పాలంటే దేవి, ఎలా వివేకం జ్ఞానము తత్వాల అంతర్భాగంలో దాగి ఉంటుందో, గంగా యమునలు జ్ఞానం మరియు భక్తికి ప్రతీకలు, సరస్వతి ఏమో వివేకానికి. వివేకం జ్ఞానం బుద్ధులలో అంతర్లీనమై ఉంటుంది. అన్నయ్య, గురుదేవులు వశిష్ఠులు చెప్పేవారు ఇక్కడే భరద్వాజశ్రమం ఉందని. అవశ్యం తమ్ముడు, తప్పకుండా వారిని దర్శనం చేసుకుందాం. ప్రణామ మునివరులారా, మేం భరద్వాజ మహర్షిని దర్శించుకోవాలనుకుంటున్నాం. వారి ఆశ్రమం ఎక్కడ ఉంది? మీ ముఖ తేజస్సు నుంచి వెలువడే ప్రకాశం సర్వలోకానికి మార్గదర్శకంలా ఉంది. మీకు దారి చూపగలిగేటంత వరమా? అయినా భరద్వాజ మహర్షి ఆశ్రమం గంగానదీ తీరంలోనే ఉంది. మీ పయనం ఎటువైపు? మేం చిత్రకూటం వైపు వెళ్తున్నాం. ప్రణామం. ప్రణామం. రండి, త్రివేణి సంగమ పవిత్ర జలాలతో మనం పునీతులమవుదాం. రండి. ప్రియ శిష్య, అయోధ్య రాజ్య సింహాసనం ఖాళీగా ఉంది. ఇది రాజధర్మాలకు రాజనీతికి విరుద్ధం. అయోధ్య వాసులు తమ ప్రభువును రాజసింహాసనం పైన చూడాలని అనుకుంటున్నారు, అందుకు తప్పిస్తున్నారు. నీ మనోస్థితిని అర్థం చేసుకోగలను శిష్య, కానీ మనిషి మరణించినంత మాత్రాన జీవితం ఆగిపోదు, కొనసాగుతూనే ఉండాలి. అలా కొనసాగుతూనే ఉంటుంది కూడా. మీ తండ్రి బాధ్యతలను నిర్వర్తించటం తనయునిగా నీ యొక్క బాధ్యత, కర్తవ్యం కూడా. అది నా వల్ల కాదు గురుదేవా. అయోధ్య సింహాసనంపై ఎల్లప్పుడూ అన్నయ్యనే ఊహించుకున్నాను. ఆ సింహాసనంపై వేరే వ్యక్తిని, అందున నన్ను ఊహించుకోవటం చాలా కష్టం గురుదేవా. నాకు తెలుసు శిష్య, నా ఉద్దేశం ప్రకారం ఇది స్వయంగా విధాత యొక్క నిర్ణయం అనుకుని తలవొగ్గటమే శ్రేష్టం. క్షమించండి గురుదేవా, నేనీ విధాత నిర్ణయాన్ని అంగీకరించలేను. ఇది విధాత నిర్ణయం కాదు, ఎవ్వరూ మరిచిపోలేని తప్పిదం. ఆ తప్పును సరిదిద్దటం ఇప్పుడెందుకు అవసరమంటే, రాబోయే తరాలు ఇట్టి తప్పు చేయకూడదు. నేను ఈ అయోధ్య రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించలేను గురుదేవా. మహారాణి కౌసల్య అధిష్టం ఏమిటంటే నువ్వు అయోధ్య రాజ్యాన్ని పాలించాలని. గురుదేవా, వారి ఆజ్ఞను పాటించటం నా పుత్రధర్మం, మరి నా కర్తవ్యం? నా తల్లి మహారాణి కైకేయి చేసిన తప్పిదాన్ని సరిదిద్దడం, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంటున్నాను గురుదేవా. అంటే నీ ఉద్దేశం ఏమిటి? గురుదేవా, నేను అన్నయ్య వద్దకు వెళతాను. వెళ్ళి వారిని
తల్లి చేసిన తప్పును క్షమించమని అభ్యర్థిస్తాను. వెంటనే వారిని అయోధ్యకు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించమంటాను. నాకు నమ్మకం ఉంది గురుదేవా, నా అభ్యర్థనను అన్నగారు తిరస్కరించరని. అవును గురుదేవా, నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. యశస్వి భవ. నాకు తెలుసు అత్తయ్య గారు, మీరు సీతక్కని ఎంతగా తలుచుకుంటున్నారు. నేను మీకు చెప్పడానికే వచ్చాను, మీరొక్కరే ఉన్నారనుకోకండమ్మా. సీతక్క మీకు ఎలా సేవ చేసిందో నేను మీకు అలాగే సేవ చేస్తానమ్మా. అమ్మా, నేను అనుకున్నాను మీరొక్కరే ఉంటారని, అందుకే వచ్చాను అత్తయ్య గారు. నేను ఒంటరిగానే ఉన్నాను, కానీ రాజభవనంలో నాకన్నా ఒంటరిగా ఉన్నవారున్నారు. ఎవరు ఆమెతో వెళ్ళి మాట్లాడేవారు లేరు. అమ్మ కోడల, ఈ సమయంలో నువ్వు కైకేయి దగ్గర ఉండాలి. తనే నన్ను మీ దగ్గరకు పంపారు అత్తయ్య గారు, తాను మీ దగ్గరికి వచ్చే సాహసం చేయలేకపోతున్నాను. తన మనసులో చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే బావగారితో పాటు సీతక్కను కూడా మీ నుంచి వేరు చేసినందుకు. ఇదేం ధర్మం అమ్మా? విధాత నిర్ణయాన్ని తన అపరాధంగా భావిస్తోంది. అమ్మా మాండవి, నువ్వు కైకేయి వద్దకు వెళ్ళు. ప్రస్తుతం తన మానసిక పరిస్థితి మరణం కన్నా కష్టదాయకమైనది. వెళ్ళమ్మా, వెళ్ళి చెప్పు. నేను రాముడి మీద ఒట్టేసి చెబుతున్నాను, తనపై నాకు అణుమాత్రమైన ద్వేషం లేదని. చూడమ్మా, చెప్పు కైకేయిపై భరతుడికి ఇంకా కోపం తగ్గలేదు. నేను ఏదో విధంగా భరతుడికి నచ్చ చెప్తాను, కానీ కైకేయిని అర్థం చేసుకునే వారెవరూ లేరు. నాకు మాట ఇవ్వు, మీ అత్తగారిని సరిగ్గా చూసుకుంటాను. మీరు ఉత్తమరాలు అత్తగారు అనూహ్యమైన కష్టాలను అనుభవించినప్పటికీ కుటుంబ ఐకమత్యాన్ని మర్చిపోవటం లేదు. ఆ రహస్యం ఏమిటో మాకు నేర్పండి అత్తగారు, మేము మా కుటుంబాల్ని కాపాడుకుంటాం. నీకు నేర్పవలసిన అవసరం ఏమీ లేదమ్మా, సీతతో పాటు తన చెల్లెల్ని చూసి అనుకున్నాను. రఘువంశపు ఐక్యత కలకాలం నిలిచి ఉంటుందని. నువ్వే చూస్తున్నావుగా, ఎన్ని కష్టాలు ఎదురైనా మనం కలిసి కట్టుగానే ఉన్నాం. ఒకరిపై ఒకరికి ఏమాత్రం ద్వేషం లేదు, క్రోధం లేదు. అత్తగారు, అత్తగారు. అమ్మా, ఇంత త్వరగా తిరిగి వచ్చేసావేమిటి? వచ్చేసానమ్మా.
కానీ నిన్ను కౌశల్య దగ్గర ఉండమని చెప్పాను కదమ్మా. కానీ వారేమో మీతో ఉండమని అంటున్నారు, మీరు ఒంటరి వారైపోయారని. తనకన్నా ఎక్కువగా మీకు నా అవసరం ఉందని అంటున్నారు. ఏంటి తను అలా అందా? అవునత్తగారు, వారు ఇలా కూడా అన్నారు, మీ బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని. నాపై నాకే అసహ్యంగా ఉంది. ఇంత విశాల భావాలు ఉన్న అక్కగారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాను. తను నిజంగా ఎంతో ఉత్తమురాలు. తన కుటుంబం కన్నా నా హితవు గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అమ్మా, తన కళ్ళలోకి ఎప్పుడైనా సూటిగా చూడగలనా? నా జీవితంపై పడ్డ కళంకాన్ని ఎప్పటికైనా చెరిపివేయగలనా? అత్తయ్య గారు బాధపడకండి. ప్రణామం పెద్దమ్మా. యశస్వి భవ. నాకు తెలిసింది నువ్వు అయోధ్య రాజసింహాసనాన్ని అధిష్ఠించడానికి సంకోచిస్తున్నావని. సంకోచించే ప్రశ్న కాదు పెద్దమ్మా, నాకు అయోధ్య సింహాసనం అధిష్ఠించే అధికారం లేదు. నీకెవరూ చెప్పలేదా నా కోరికేమిటో? నాకు తెలుసు పెద్దమ్మా. తెలుసు కూడా? అమ్మా, నిన్ను అనుమతి కోరటానికి వచ్చాను. ఏంటది? అమ్మా, నేను రామన్నయ్య వద్దకు వెళ్ళాలనుకుంటున్నాను. పెద్దమ్మా, తనని అయోధ్యకు తీసుకువచ్చి అయోధ్య రాజ్య సింహాసనంపై కూర్చోపెట్టాలనుకుంటున్నాను. అందుకని నీ అనుమతి కావాలి. అనుమతి ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు భరత, కానీ నువ్వు ఒక అసాధ్యమైన పని చేయబోతున్నావు. పెద్దమ్మా, మీరు నాకు తోడుగా ఉంటే కష్టము అసంభవం అయిన పనైనా సులభంగా సుసాధ్యంగా చేసేస్తాను. నీ ఆశయం ఏంటి భరత? పెద్దమ్మా, నా కోరిక ఏమిటంటే నాతో పాటు మీరు సుమిత్ర పెద్దమ్మ కూడా రావాలని. మనందరం కలిసి ప్రయత్నిస్తే అన్నయ్య శ్రీరాముడు తప్పక అయోధ్య వస్తారని నమ్మకం నాకుంది. నాయనా భరత, బహుశా నువ్వెందుకంటున్నావంటే నేను రాముని తల్లిని కదా, పైగా రాముడు సుమిత్రిని కూడా తల్లిగానే భావిస్తాడు. అవునమ్మా, నా ఉద్దేశం అదే. నాయనా భరత, రాముడు నా సొంత కొడుకే అయ్యుండొచ్చు, మరో నిజం ఏంటంటే తను సుమిత్రిని తల్లిగానే భావిస్తాడు. సుమిత్రి కాదు, తనకి లోకంలో నారీమణులందరూ తల్లి సమానులే అనుకుంటాడు, వారిని గౌరవిస్తాడు. కానీ నాకు మాత్రమే తెలుసు, తన జీవితంలో తన మనసులో కైకేయికి ఉన్న స్థానం మరెవ్వరికీ లభించదని.
నిజం భర్త. కైకేయి మాత్రమే రాముడి దృఢ నిశ్చయాన్ని పుత్ర ప్రేమతో మార్చగలదు. కాని పెద్దమ్మా, తనకెవరు చెప్తారు? నువ్వు, నువ్వే చెప్పాలి నాయనా. నేనా? వద్దమ్మా, నేను తన వద్దకు వెళ్ళలేను. నేను తనను చూస్తే తనతో మాట్లాడాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు పెద్దమ్మా. తన వద్దకు వెళ్ళడం నీకు ఇష్టం లేదా? నీకు జన్మనిచ్చిన తల్లితో మాట్లాడడం ఇష్టం లేదా? మర్చిపోయావా భర్త, నీ జీవితాన్ని ఆరంభించింది తల్లి కైకేయి ఒడిలోనే. 9 నెలలు నిన్ను తన గర్భంలో మోసింది. తన రక్తాన్ని పాలగా మార్చి నీ కడుపు నింపింది. కైకేయికి నువ్వెంతగానో రుణపడి ఉన్నావు. ఆ రుణం జన్మ జన్మలకి నువ్వు తీర్చలేవు. అందుకే వెళ్ళమంటున్నాను. కైకేయిని క్షమించమని అడుగు. అలాగే తనకి చెప్పు, తను కూడా నీతో పాటు రావాలని. మహోన్నతము మధురము స్త్రీ జన్మే అతి ఉన్నతము, దుఃఖ పెట్టిన వారికే ఇచ్చను ఎంతో గౌరవము. కౌసల్యాకైకేయి నారీ జాతికి ఇరు రూపాలు, చీకటి వెలుగు కష్ట సుఖం మనుగడలో సామాన్యం, మనుగడలో సామాన్యం. విష్ణు పురాణం, విష్ణు పురాణం, విష్ణు